Hello guys, welcome back to Shrikar Gaming. ఈ రోజు మనం ఓన్లీ ఎయిర్ డ్రాప్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం గాయస్. ఓన్లీ సుమన్ ఎయిర్ డ్రాప్ ఛాలెంజ్. ఇంకా ఏమైనా ఛాలెంజెస్ చెయ్యాలంటే మీరు పెట్టండి గాయస్, నేను వెంటనే చేసేసి మీకైతే పెట్టేస్తాను యూట్యూబ్లో. సో ఇంకా మన వాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చారంటే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయస్. ఈ వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూసాక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, ఇంకా పక్కన ఉన్న గంట సింబల్కి బెల్ ఐకాన్కి హెడ్ షాట్ పెట్టండి. సో మనం ఫ్యాక్టరీకి అయితే కరెక్ట్గా దిగుతున్నాముగా. ఎవడ దగ్గర సరే ఎవడైనా దిగుతున్నారా? అరా అరే ఇంది ఒకళ్ళు దిగట్లేదే. ఇంది దిగారు దిగారు దిగారు. ఏందా తింగర్ది? ఏంది పాపం పాపం బిడ పాపం బిడ. సో మనమైతే ఇక్కడ ఎంతసేపు ఉండాలో బిస్కెట్ చేస్తుంది మీకు అంతేనేమో అనుకుంటున్నాను. చాలా బిస్కెట్ చేస్తుంది ఇక్కడ అస్తమట్లు ఉండాలంటే. సో మనం ఎయిర్ డ్రాప్ ఛాలెంజ్ చేసాం కాబట్టి ఎయిర్ డ్రాప్ ఛార్జ్ అయ్యేంత వరకు మనం అయితే ఇక్కడ ఉండాలి గాయ్. సో సుమన్ ఎయిర్ డ్రాప్ ఛాలెంజ్ చేసుకున్నాను అందుకనే ఎక్కువగా ఇక్కడ ఉంటే, లేదంటే కిందకి ఎవడైనా వెళ్ళాడానికి కిందకి వెళ్ళామంటే ఎవడైనా ఉంటాడు. ఎస్ చేస్తాడు గాయ్. ఏంటది వెళ్ళకూడదుగా, వెళ్ళనుగా. కిందైతే ల్యాండ్ మైన్ ఉందిగా. ఏ డ్రాప్ ఎప్పుడు ఛార్జ్ అవుద్దో, నేను ఎప్పుడు వెయ్యాలా? అరదుకు మీ కావట్లేదు. హే బకరదే నర్రవే ఫిస్ట్ ఫైట్ చేసుకుందాము. దీనికి కూడా పట్టాసే పెకాలనుకుంటా. అరే పట్టాసే పెకలేదు. అయ్యయ్యో సచ్చిపోయింది పాపం కెళ్ళిది సచ్చిపోయే. మనకి ఎయిర్ డ్రాప్ చాలా సేఫ్ అవుద్ది ఛార్జ్ అవ్వాలంటే. మీకు కూడా ఉండే ఉంటుందేమో, సొంత లోపలికి ఒకసారి జోన్ వచ్చేస్తుంది కూడాను. చాలా రిస్క్ చెయ్యాలి గాయ్. సో మనం ఇక్కడి నుంచి ఏదైనా దమ్మంటే ఎయిర్ డ్రాప్లో నుంచి మూలేసేచ్చి ఇంచక్క మూలేసేచ్చి వెళ్ళిపోవచ్చు. సారీ మూలేసేసి దాని మీద ఎక్కేసి దాని మీద ఎక్కేసి ఓసల మీద ఎక్కేసి ఒక్కొక్కడికి పట్టాసే ఇవ్వాలి. సో చాలాసేపు అవుతుంది బాబా. మన పాండా పెట్టుకున్నాము అట్లా ఇద్దామంటే లోపలికి. హాయ్ మై లవ్లీ బుజ్జి పాండా, చాక్లెట్ తింటావు వచ్చినా? సో గాయ్స్ మీరు ఇక్కడ గమనిస్తే ఇది ఒక అమౌంట్ వేస్తుంది, నెక్స్ట్ అమౌంట్ ఎట్లా ఇప్పుడు చూడండి. అరే రండి ఎందుకు వస్తుంది ఏంది కింద ఏంటంట గొడవ? నీ సొల్లుగా యాడ్ నేను చేసినావురా, యాడ్ నేను చేసిండు అర్థం కావట్లేదు గాయస్. మనకి తీసిండు వేస్తున్నాడు. ఎక్కడ ఉన్నావురా? ఎక్కడున్నావు నా కళ్ళకు కనిపి? ఎక్కడున్నాడు బుడ్డ? సరే ఏడనున్నాడు అర్థం కావట్లేదు కదా. కానీ మనకి ఎలా డ్యామేజ్ తీకాడో కూడా అర్థం కావట్లేదు. లోపల ఉన్నాడే ఏంది? సో ఇది త్వరగా
ఛార్జ్ అయిపోతే బెస్ట్ గాయస్ మనకి. అదిగో అదిగో కింద ఉన్నాడు, కింద ఉన్నాడు. ఎవరో మార్క్ అయితే చూపించింది. అదిగ్గా పరిగెడుతుంది బిడ్డ, పాప పరిగెడుతుంది. ఏది ఏది పాప మనకైతే ఇంకా ఛార్జ్ కూడా అవ్వట్లేదు గాయ్స్, చిరాకు వస్తుంది. సో మనకి ఇక్కడ సుమన్ డ్రాప్ అయితే ఛార్జ్ అయిపోయింది గాయ్స్, వేసేసుకుందాం మనము. దూరంగా నిలబడరా రెడమ్మా, అప్పుడే అంత కమ్ముకుపోయిందా. బొమ్మ ఎయిర్ డ్రాప్ ఎయిర్ డ్రాప్ మనకి ఇంకా కనిపించట్లేదు. అది ఎయిర్ డ్రాప్ అది అండి. సో మన ఎయిర్ డ్రాప్ అయితే వచ్చేస్తుంది గాయస్, వచ్చేస్తుంది 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 వచ్చేసింది. చీ 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 చీ, దరిద్రంగా ప్యాన్ దొరికింది గాయస్. దీంతో మనం ఏం చేసుకోగలం అనమాట. సో నాకు ఈ ప్యాన్ అయితే, ఈ ప్యాన్ పదులు నాకు గన్ వచ్చినా సరే బాగుండేది. సో ఓన్లీ ఎయిర్ డ్రాప్ ఛాలెంజ్ కాబట్టి పైన ఒక ఎయిర్ డ్రాప్ ఫసాక్ హోగయా. సో మనమైతే వెళ్ళొద్దు, మన దగ్గర అయితే గన్ లేదు. సో మనకి ఇంకొక ఎయిర్ డ్రాప్ దొరికితే నా చాలా బాగుంటుంది. ఎయిర్ డ్రాప్ అయితే మనకి కనిపించలేదు, కనిపించట్లేదు కాదు అసలు. ఏంటిది అదిగో అంత దూరం, ఇంత దూరం పడతా ఎట్లా బాబు, నడుచుకుంటూ వెళ్తుంటే అరిగిపోదు నా కాళ్ళు. సో మనకి ఇక్కడ ఏదైనా వెహికల్ ఉంటే బాగుంటుంది గాయస్. మనకి ఏదో గన్న దొరుకుద్ది అనుకుంటే ప్యాన్ దొరికింది. అరే ఇక్కడ ఒక ఎయిర్డ్రాప్ పడింది. సో మనం ఫస్ట్ దాని దగ్గరికి వెళ్ళిపోదాం, లూట్ చేసుకుందాం. ఏమైనా గమ్స్ ఉంచండిరా, గమ్స్ కావాలి బిడా. ఎక్కడున్నావురా గొర్రె బొమ్మరిది, రే ఉండరా నేను చంపుతాను. ఏడకరా పోతుండో, నాకే డ్యామేజ్ కొడతావురా. మరి నాతో పెట్టుకుంటావురా, ఏమన్నా నాకెందుకు, నాకు ఏం రాకూడదు. ఎక్కడ ఎడ్రపు అదిగోండి, ఏ జోను రాకే ప్లీజ్ అనుకోద్దాం పెడతానే రాకే తప్పే. సో మనం త్వరగా ఎయిర్ డ్రాప్ చేరుకుంటే చాలా బెస్ట్ అని చెప్తాం గాయస్, ఎవరికైనా అంతే చాలా బెస్ట్. రెడమ్మ జోన్ వచ్చేస్తుంది, అమ్మాయి సరబద్దా. మనం అయితే ఎయిర్ డ్రాప్ దగ్గరకు వచ్చేసాం. అబ్బా డ్రాగన్ ఎగ్ గాయస్, సో మన డ్రాగన్ ఎగ్లో అయితే 40 బుల్లెట్లు ఉన్నాయి. క్రాస్ బో చాలా బెస్ట్ గాయస్, క్రాస్ బోలో అయితే 5 బుల్లెట్లు ఉన్నాయి. మనం త్వరగా ఇంకో డ్రాప్కి అయితే వెళ్ళిపోవాలి. పట్టాస హెడ్ షాట్ కొట్టకపోయినా బాడీ డ్యామేజ్ అని కొట్టాం గాయస్. సో స్పీకర్తో పెట్టుకుంటే అంతే ఫసక్ హోగయా. అరే గాయస్ అప్పుడే ఒకే ఒక్కడ ఉన్నాడంట, సో వాడిని కూడా రఫ్ అడిచేద్దాం. రమ్మనండి, వాడు ఎక్కడున్నా కూడా నేనే వాడి దగ్గరికి వెళ్ళినా, వాడు నా దగ్గరికి వచ్చిన. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్ ఇలా అసలు అవుతుందని. వావ్ గ్రోజా. సో బాగానే దొరికింది లేండి గాయస్ మనకి, మనకి గ్రోజాతో పాటు 3 గ్లోవాల్స్ కూడా దొరికినాయి. సావరా గుర్రగా,
అరా గ్లోబల్ తీసుకుంటావేందిరా. వీడితో పెద్ద తలనొప్పిగా ఉంది కదా మనకు. రే మెడికి టూల్ కూడా లేవురా, జాగ్రత్తగా ఆడరా. సో లాస్ట్ ఇలా ఇరుక్కుపోయాను కదా నీ సొల్లుగా. రే నాకని ప్రతాపం చూపిస్తావురా, కూడేస్తాను రే నిన్ను. సో వీడు ఇలా మనకైతే ఛాన్స్ అవ్వకుండా వీడు భూయ అయితే కొట్టేసాడు. రే ఎన్ని గ్లోవ్స్ ఉన్నాయరా నీ దగ్గర ఇంకాను? సో ఎలాగైతే మనకి సరిగ్గా లాస్ట్లో ఆడలేకపోయాం గా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో బాయ్ బాయ్ గాయ్స్, ఇంకో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఏదో ఒకటి చేస్తాను. సో బాయ్ బాయ్, సీ యూ లేటర్.